హాయ్ గాయ్స్, వెల్కమ్ టు తెలుగు వాకిట్లో. మన ఫిలిం న్యూస్కి స్వాగతం. ప్రకాష్ రాజ్ కుమార్తెగా దొరసాని, ప్రకాష్ రాజ్ కుమార్తెగా దొరసాని కనిపిస్తుందా? అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. ఇంతకీ దొరసాని ఎవరు అనుకుంటున్నారా? అదే అండి, జీవిత రాజశేఖర్ ముద్దుల తనయ్య శివాత్మిక. దొరసాని అనే ప్రేమ కథా చిత్రంతో టాలీవుడ్కు పరిచయమైంది శివాత్మిక. తన నటనతో తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ధనవంతుల కుటుంబంలో పుట్టిన పాత్రలో దొరసానిగా కనిపించి మెప్పించింది. దీంతో ఆమె తర్వాత నటించే చిత్రాలపై ఆసక్తి పెరిగింది. సినీ అభిమానుల్లో ఈ నేపథ్యంలోనే శివాత్మిక రంగమార్తాండ చిత్రంలో నటిస్తుందంటూ టాలీవుడ్లో వినిపిస్తుంది. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. ప్రకాష్ రాజ్ రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. వీళ్ళ కుమార్తెగా శివాత్మిక కనిపించనుందని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. మరాఠీ చిత్రం నట సామ్రాట్కు తెలుగు రీమేక్ ఇదే. ఇవండి ఈరోజు ఫిలిం న్యూస్. మరికొన్ని ఫిలిం న్యూస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. Hi, this is Simran Raj. Please do like, share, comment and subscribe to this Telugu Vakitlo channel and do enjoy each and every episode. And my best wishes to the channel and the team. Hi, nenu Meela Harika. This is Arun Pawar. Nenu Sridevi. This is Jabardast Avinash. Paroma Dasgupta. I'm Vaibhavi Joshi. Please watch and subscribe. Share and subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please do subscribe. Telugu Vakitlo. 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 And Telugu Vakitlo. Please do watch and you'll love it.